నుంచి చూడండి ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చింది నథింగ్ బట్ సిలాయిజం మీద ఇచ్చాడు చూడండి ఫస్ట్ వన్ సిక్స్టీ సిక్స్త్ ప్రాబ్లమ్ చూడండి సమ్ బిల్స్ ఆర్ చెక్స్ బిల్స్ లో మనకి కొన్ని చెక్స్ అని ఇచ్చాయండి నెక్స్ట్ ఆల్ చెక్స్ ఆర్ నోట్స్ చెక్స్ అన్ని నోట్స్ అని ఇచ్చాడు సమ్ నోట్స్ ఆర్ పేపర్స్ నోట్స్ లో కొన్ని పేపర్స్ పేపర్ కి చెక్కి లేదా పేపర్ కి బిల్ కి రిలేషన్ ఏంటనేది క్లారిటీ లేదు ఓకే ఫస్ట్ వన్ చూడ్ సమ్ బిల్స్ ఆర్ పేపర్స్ అని ఇచ్చాయండి మే ఆర్ మే మేనాట్ సెకండ్ వన్ ఆల్ బిల్స్ ఆర్ పేపర్స్ అని ఇచ్చాడు మే ఆర్ మే నాట్ సో ఏది పనికి వచ్చే అవకాశం లేదు సో ఆన్సర్ ఇస్ నైదర్ నెక్స్ట్ సిక్స్టీ సెవెంత్ వన్ చూడ్ సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్ నెక్స్ట్ ఆల్ డాన్సర్స్ ఆర్ సింగర్స్ నెక్స్ట్ నో సింగర్ ఇస్ ఎ ఫోటోగ్రాఫర్ సింగర్ ఎవరు ఫోటోగ్రాఫర్ కాదు అని ఇచ్చాడు ఫోటోగ్రాఫర్ కి యాక్టర్ కి రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫస్ట్ వన్ యాక్టర్స్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ మే ఆర్ మేనాట్ నో యాక్టర్ ఇస్ ఎ ఫోటోగ్రాఫర్ మే ఆర్ నాట్ బట్ ఈ రెండు తప్పితే వేరే అవకాశం లేదు విచ్ ఇస్ ఎ కాంప్లిమెంటరీ పేర్ ఓకే సో ఆన్సర్ వన్ ఆర్ టూ ఫాలోస్ నెక్స్ట్ సిక్స్టీ ఎయిత్ ప్రాబ్లం కూడా సేమ్ డయాగ్రామ్ ఇచ్చాడు జోన్ ఫస్ట్ వన్ అట్లీస్ట్ సమ్ సింగర్స్ ఆర్ యాక్టర్స్ అని ఇచ్చాడు సింగర్స్ లో కొంతమంది యాక్టర్స్ ఓకేగా సెకండ్ వన్ సమ్ డాన్సర్స్ బీయింగ్ ఫోటోగ్రాఫర్స్ ఈజ్ ఎ పాజిబిలిటీ అన్నాడు డాన్సర్స్ లో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అని ఇచ్చాడు ఇప్పుడు సింగర్ ఎవరు ఫోటోగ్రాఫర్ కాదు అంటే డాన్సర్ ఎవరు ఫోటోగ్రాఫర్ అయ్యే అవకాశం లేదు సో సెకండ్ వన్ పాజిబిలిటీ అయినా కూడా పనికిరాదు సో ఆన్సర్ ఈస్ వన్ ఎలోన్ ఈస్ సఫిషియంట్ నెక్స్ట్ నో బాటిల్ ఇస్ ఏ ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్ సమ్ ప్లేట్స్ ఆర్ జార్స్ ఓకే ఫస్ట్ వన్ ఆల్ ప్లేట్స్ కెన్ ఎవర్ బి బాటిల్స్ అని ఇచ్చాడు ప్లేట్స్ అన్ని ఎప్పటికీ బాటిల్స్ కాదు కరెక్టేగా మనకి బాటిల్ ఏది కప్ కాదు కాబట్టి ప్లేట్స్ లో కప్స్ ఉన్నాయి కాబట్టి ప్లేట్స్ అన్ని కప్స్ అనేది ప్లేట్స్ అన్ని సారీ ప్లేట్స్ అన్ని బాటిల్స్ అనేది ఎప్పటికీ పనికిరాదు ఆల్ ప్లేట్స్ ఆర్ బాటిల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు అవధగా పాజిబిలిటీ కూడా అవటం లేదంటే ఎప్పటికీ అవకాశం లేదు సో వన్ ఓకే సెకండ్ వన్ ఆల్ కప్స్ బీయింగ్ జార్స్ ఈజ్ ఎ పాజిబిలిటీ కప్స్ అన్ని జార్స్ అన్నాడు అవచ్చు పాజిబిలిటీ కాబట్టి ఓకే సో ఆన్సర్ ఇస్ బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ నెక్స్ట్ ఆల్ నెంబర్స్ ఆర్ కోడ్స్ నెక్స్ట్ నో కోడ్ ఈజ్ ఎ లెటర్ కోడ్ ఏది లెటర్ కాదంటే నెంబర్ ఏది లెటర్ కాదండి నెక్స్ట్ ఆల్ లెటర్స్ ఆర్ వర్డ్స్ అని ఇచ్చాడు లెటర్స్ అన్ని వర్డ్స్ అని ఇచ్చాడు ఫస్ట్ వన్ ఆల్ కోడ్స్ బీయింగ్ వర్డ్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ కోడ్స్ అన్ని వర్డ్స్ ఛాన్స్ ఉంది పాజిబిలిటీ కాబట్టి ఓకే సెకండ్ వన్ నో నెంబర్ ఈజ్ ఏ లెటర్ అని ఇచ్చాయం నెంబర్ ఏది లెటర్ కాదు ఇప్పుడు మనకి కోడ్ ఏది లెటర్ కాదంటే నెంబర్ ఏది కూడా లెటర్ కానట్టేగా సో ఆన్సర్ ఈస్ బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ నెక్స్ట్ సెవెంటీ వన్ దగ్గర నుంచి చూడండి నెక్స్ట్ ఫైవ్ క్వశ్చన్స్ పసిలిచ్చాడు చూడండి

నార్త్ ఫేసింగ్ ఒక సిక్స్ మెంబర్స్ సౌత్ ఫేసింగ్ ఒక సిక్స్ మెంబర్స్ ఫస్ట్ రో సౌత్ ఫేసింగ్ సెకండ్ రో వచ్చేటప్పటికి నార్త్ ఫేసింగ్ అని ఇచ్చా ఇంకా ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు సెకండ్ రో చూడండి సపోజ్ సెకండ్ రో తీసుకుంటే పీక్యూఆర్ఎస్టి అని ఇచ్చాడు పీక్యూఆర్ఎస్టియునా పీక్యూఆర్ఎస్టియు ఇది వాడు ఇచ్చినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వన్ ఎస్ ఇట్స్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ బి సారీ డి సిట్స్ డి సిట్స్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ బి అని అనిచ్చా మనకి డిఎన్ఏంట పర్సన్ బి కి రైట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ బి ఎక్కడ తీసుకుంటే వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ డి ఇక్కడ రావచ్చండి దర్ ఇస్ అనదర్ పాజిబిలిటీ డిఎన్ఏంట పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చుగా చూద్దాం ఓన్లీ టూ పీపుల్స్ ఇట్ బిట్వీన్ ది వన్ హూ ఫేసెస్ డి అండ్ టి ఓకే ఇక్కడ తీసుకుంటే డి ఇక్కడ తీసుకుంటున్నానండి ఓన్లీ టూ పీపుల్స్ ఇట్ బిట్వీన్ డి హూ ఫేసెస్ డి అండ్ టి డి అనేటువంటి పర్సన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కి టీకి మధ్యలో టూ మెంబర్స్ అని ఇచ్చా ఇచ్చాయండి నెక్స్ట్ టీ ఫేసెస్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్ టీ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎఫ్ యొక్క నైబర్క్ ఆపోజిట్ లో ఉండాలి అని ఇచ్చా ఇచ్చాయండి టీ అనేటువంటి పర్సన్ ఎఫ్ యొక్క నైబర్క్ ఆపోజిట్ టీ ఫేసెస్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్ ఓకే ఈస్ ఇట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ ఏ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఈ అని ఇచ్చాయండి ఏ అండ్ ఈ ఏ అండ్ ఈ రకరకాల అవకాశాలు ఉన్నాయి మోర్ దాన్ వన్ పాసిబిలిటీ కాబట్టి ఇది పక్కన పెడదాం నెక్స్ట్ వన్ నైదర్ ఏ నార్ ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ ఏ గానీ ఈ గానీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉండటానికి వీల్లేదు అని ఇచ్చాయండి సో ఫస్ట్ వన్ ఇది ఓకే ఇది ఈ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ ఏ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఈ ఇంకా అంతకన్నా అవకాశం లేదు ఇక మిగిలింది ఎవరు మనకి ఏబిసి మిగిలిపోయాడు అండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఫర్దర్ గా ఇచ్చింది ది వన్ హూ ఫేసెస్ ఈ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ యూ ఈ క ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ యు కి రైట్ సైడ్ న థర్డ్ పొజిషన్ అని ఇచ్చా ఈ కాపోజిట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ యూ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలి ఓకే నెక్స్ట్ ఓన్లీ త్రీ పీపుల్ సిట్ బిట్వీన్ యూ అండ్ పి యూకి పికి మధ్యలో త్రీ మెంబర్స్ అని ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఆర్ ఈస్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ యూ నార్టీ ఆర్ అనేటువంటి పర్సన్ యూకి కి గానీ టికి గానీ నైబర్ కాకూడదు అంటే ఫస్ట్ వన్ ఫెయిల్ అవుతుందండి సెకండ్ వన్ ఓకే నెక్స్ట్ క్యూ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్ ఆర్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో క్యూ అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు ఇక మిగిలినటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ సెకండ్ అరేంజ్మెంట్ ఫైనల్ అవుతుందండి ఇంకా దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ సెవెంటీ సిక్స్ దగ్గర నుంచి అగైన్ ఏ డేటా ఇచ్చాడు జోన్ ఎయిట్ పీపుల్ ఎంఎన్ సిటింగ్ అరౌండ్ అక్వేర్ టేబుల్ బట్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ఓకే ఇన్ సచ్ దట్ ఫోర్ ఆఫ్ దమ్ సిట్ ఫోర్ కార్నర్స్ వైల్ ఫోర్ సిట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ దిచ్ ఆఫ్ ది ఫోర్ సైడ్స్ ది వన్ సిట్టింగ్ ఎట్ ది కార్నర్స్ ఫేసింగ్ ది సెంటర్ అండ్ వన్ సిట్టింగ్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ది సైడ్ ఫేసింగ్ ఎట్ ది అవుట్ సైడ్ మిడిల్లో ఫోర్ మెంబర్స్ కార్నర్ లో ఫోర్ మెంబర్స్ మిడిల్లో ఉన్న వాళ్ళ యొక్క ఫేసింగ్ కార్నర్ లో ఉన్నటువంటి పర్సన్ యొక్క ఫేసింగ్ ముందు ఓకే ఇలా ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ మెంబర్స్ తీసుకుంటున్నాను ఓకే ఫస్ట్ వర్డ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో Such a way that four uh, the uh, four of them sit corners, middle and the one who's sitting in the corners facing the center, corner lawn at twenty persons, center of the table and each and middle loan at twenty persons outside facing. First one. పే ఇట్స్ వన్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది టేబుల్ మీ ఇష్టం పి అనేటువంటి పర్సన్ ఏదో కార్నర్ తీసుకోవచ్చు ఓన్లీ టూ పీపుల్స్ ఇట్ బిట్వీన్ పి అండ్ ఎన్ అని ఇచ్చాడు ఇప్పుడు పీకి ఎన్ కి మధ్యలో టూ మెంబర్స్ అన్నప్పుడు లెఫ్టా రైట్ అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి లేకపోతే చూద్దాం సో సెకండ్ సెకండ్ అరేంజ్మెంట్ అంటే మరి మొత్తం డేటా బాగుంది చూద్దాం ఇది ముందే చెక్ చేస్తాను రైట్ సైడ్ తీసుకున్నాను ఫెయిల్ అయితే లెఫ్ట్ సైడ్ చూద్దాం సిట్ సెకండ్ ది రైట్ రైట్ ఆఫ్ ఎన్ ఎన్ కి ిట్వీన్ టి అండ్ ఓ టీ కి ఓ కి మధ్యలో త్రీ మెంబర్స్ అంటే కన్ఫామ్ గా వాళ్ళిద్దరూ ఆపోజిట్ టు ఇచ్చేది ఉండాలండి నెక్స్ట్ ఎం సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఎస్ ఈస్ నాట్ ది నైబర్ ఆఫ్ టి ఎస్ అనేటువంటి పర్సన్ టి యొక్క నైబర్ అవటానికి వీలు లేదు ఒకసారి చూద్దాం ఎం సెట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు ఎస్ ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ వన్ టూ త్రీ అవకాశం లేదు ఎస్ ఇక్కడ తీసుకుంటే వన్ టూ త్రీ ఛాన్స్ లేదు ఎస్ ఇక్కడ తీసుకుంటే వన్ టూ త్రీ ఛాన్స్ ఉంది సో ఎస్ ఇక్కడ తీసుకోండి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఎవరని చెప్పాడు మనకి ఎం ఎం సెట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఎస్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ టీ క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ క్యూ ఈజ్ నాట్ ఇమీడియట్లీ క్యూ ఈజ్ నాట్ అన్ఇమీడియట్ అని ఇచ్చాడు ఇక్కడ చూద్దాం ఫెయిల్ అయినట్టుంది క్యూ ఈజ్ నాట్ క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఓ అండ్ అది ఆన్లైన్లో పడలేదు అనుకోండి చూడండి క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఓ క్యూ అనేటువంటి పర్సన్ ఓ యొక్క నైబర్ కాదు అంటే ఫెయిల్ అయినట్టేగా సో మనం తీసుకున్నటువంటి అరేంజ్మెంట్ టోటల్లీ ఫెయిల్ ఎక్కడ తేడా వచ్చిందంటే స్టార్టింగ్ లో తీసుకున్నటువంటి ఎన్ ఒకసారి మళ్ళీ తీసుకుంటున్నాను చూడండి ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ పీ అండ్ ఎన్ అని ఇచ్చాడు ఎన్ ఇక్కడ తీసుకుంటున్నాను టీ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎన్ ఎన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో టి నెక్స్ట్ ఓన్లీ త్రీ పీపుల్స్ ఇట్ బిట్వీన్ టి అండ్ ఓ ఓకే ఎంస్ఇట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఎస్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ టీ ఎస్ అనేటువంటి పర్సన్ టీ యొక్క నైబర్ అవడానికి లేదు ఎస్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎం అని ఇచ్చాడు ఎస్ ఇక్కడ తీసుకుంటే థర్డ్ పొజిషన్ ఖాళీ లేదు ఎస్ ఎస్ఈ రెండింటిలో రాకూడదు ఎస్ ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎం ఇంతకన్నా అవకాశం లేదండి ఓకే ఎంస్ ఇట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ క్యూ ఇస్ నాట్ ది నైబర్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు సో క్యూ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకోండి ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు అనేది అబ్జర్వ్ చేసినట్లయితే పీ క్యూ ఆర్ మిగిలిపోయినట్టున్నాడు చూడండి లాస్ట్ కండిషన్ మిస్ అయినట్టుంది చూడండి క్యూ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఓ ఆ కండీషన్ ఆన్లైన్ లో పడలేదు మనకు అది నెక్స్ట్ అగైన్ డేటా చూడం ఎయిటీ వన్ దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి సెవెన్ పీపుల్ ఏ టు జీ లివ్ సెవెన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ది బిల్డింగ్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ది లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ నెంబర్ వన్ అని ఇచ్చాడు అబౌ ది టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ అని ఇచ్చాడు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ డిఫరెంట్ సిటీస్ ఏవో సిటీస్ అని ఇచ్చా ఓకే బాటమ్ టు టాప్ మనకి వన్ టు సెవెన్ బాటమ్ టూ టాప్ వన్ టూ సెవెన్ ఫ్లోర్స్ తీసుకుంటున్నాను ఇంకా ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫస్ట్ వన్ డీ లివ్ ఆన్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ త్రీ డి అనేటువంటి పర్సన్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉండటానికి వీల్లేదు బట్ ఈవెన్ నెంబర్ లో ఉండాలి చూడండి డి లివ్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఫ్లోర్ నెంబర్ ఫోర్ అని ఇచ్చాడు అంటే డి సిక్స్త్ ఫ్లోర్లో ఉండటానికి ఛాన్స్ ఉంది లేదా ఇంకొకటి సెకండ్ ఫ్లోర్ ఉండటానికి ఛాన్స్ ఉంది ఈవెన్ అంటే అక్కడ ఉంది మనకి టూ ఫోర్ సిక్స్ ఏ ఫోర్ పనికిరాదు కాబట్టి ఏదో టూ ఆర్ సిక్స్ ఎలా అయినా ఓకే చూద్దాం ఓన్లీ త్రీ పీపుల్ లివ్ బిట్వీన్ డి అండ్ కొలకటా డిఎన్ఏంట పర్సన్ కి కొలకటాకి మధ్యలో త్రీ మెంబర్స్ అని ఇచ్చాడు త్రీ మెంబర్స్ తర్వాత ఇక్కడ కొలకటా అని ఇచ్చాడు డిఎన్ఏండి పర్సన్ కి కొలకటాకి మధ్యలో త్రీ మెంబర్స్ వన్ టూ త్రీ ఇక్కడ కొల్కట డిఎండ్ కల్కటా ఓన్లీ టూ పీపుల్స్ ఇట్ బిట్వీన్ జి అండ్ ఫ్రమ్ షిల్లాంగ్ అని ఇచ్చాడు మనకి జీ అనేటువంటి పర్సన్ కి షిల్లాంగ్ కి మధ్యలో టూ మెంబర్స్ దివను ఫ్రమ్ షిల్లాంగ్ లివ్ ది బిలో జీ జీ కన్నా బిలో షిలాంగ్ ఉండాలని ఇచ్చాయండి నెక్స్ట్ జీ లివ్ జీ ఈజ్ నాట్ ఫ్రమ్ కొలకటా జీ డస్ నాట్ లివ్ ఎనీ ఆఫ్ ది ఫ్లోర్ ఇమీడియట్లీ అబో ఆర్ ఇమీడియట్లీ బిలో ది కొలకటా జి జోన్ జీ అనేటువంటి పర్సన్ కొలకటాకి ఇమీడియట్లీ అబో గానీ బిలో గానీ ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు ఓకే నెక్స్ట్ జీ అనేటువంటి పర్సన్ కన్నా బిలోనే కొలకటా ఉండాలని ఇచ్చాడు జీ కి కొలకటాకి మధ్యలో టూ మెంబర్ సారీ జీ అనే పర్సన్ కి షిల్లాంగ్ కి మధ్యలో టూ మెంబర్ సపోజ్ జీ ఎక్కడ తీసుకుంటే వన్ టూ షిల్లాంగ్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది జీ ఎక్కడ తీసుకుంటే వన్ టూ షిల్లాంగ్ ఇక్కడ అవకాశం లేదు నెక్స్ట్ డి ఇక్కడ తీసుకుంటే టూ మెంబర్ త్రా షిల్లాంగ్ సో రైట్ సైడ్ జీకి రెండు రకాల అవకాశాలు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం జీ ఇక్కడ తీసుకుంటే టూ మెంబర్స్ తర్వాత మనకి షిల్లాంగ్ ఛాన్స్ ఉంది జీ ఇక్కడ తీసుకుంటే జి అనేటువంటి పర్సన్ మనకి కొలకటా కాదు కాబట్టి టూ మెంబర్స్ తర్వాత ఇక్కడ షిల్లాంగ్ ఛాన్స్ ఉందండి డి ఇక్కడ తీసుకుంటే డి ఇక్కడ తీసుకుంటే టూ మెంబర్స్ తర్వాత ఎక్కడైనా షిల్లాంగ్ అవకాశం ఉంది చూద్దాం కంటిన్యూషన్ జీ డస్ నాట్ ఇమీడియట్లీ అబో ఆర్ ఇమీడియట్లీ బిలో ది షిల్లా కొలకటా అని ఇచ్చాడు సో మనకి ఈ కొలకటాకి ఇమీడియట్లీ అబో కానీ ఇమీడియట్లీ బిలో కానీ మనకి జీ అనేటువంటి పర్సన్ రావటానికి వీల్లేదు అని ఇచ్చాడు అంటే కన్ఫామ్ గా జీ ఇక్కడ తీసుకుంటే టూ మెంబర్స్ తర్వాత ఇక్కడ షిల్లాంగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది బట్ రైట్ సైడ్ పాజిబిలిటీ లేదు చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్స్ ఫర్దర్ గా ఇచ్చింది జీ డస్ నాట్ లివ్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు జీ టాప్ మోస్ట్ కాదు కాబట్టి జీ ఎక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి షిల్లాంగ్ తీసుకోవచ్చు రైట్ సైడ్ కూడా ఫిక్స్ చేయడానికి ఛాన్స్ ఉందండి నెక్స్ట్ యాజ్ మెనీ పీపుల్ లివ్ ఎబో డి బిలో ఎఫ్ డికి పైన ఎంతమంది ఉన్నారో ఎఫ్ కి కింద ఎంతే మంది ఉన్నారని ఇచ్చాయండి డికి పైన ఎంతమంది ఉన్నారో ఎఫ్ అనేటువంటి పర్సన్ కి కింద కూడా అంతే మంది రావాలి ఓకే ఈ లివ్ ఇమీడియట్లీ బిలో ది చెన్నై అని ఇచ్చాడు చెన్నైకి ఇమీడియట్లీ బిలో ఈ రావాలని ఇచ్చాయండి రైట్ సైడ్ డి చెన్నై తీసుకునే అవకాశం ఉంది జి అనేటువంటి పర్సన్ చెన్నై తీసుకునే అవకాశం ఉంది లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి చెన్నై ఇక్కడ రావడానికి పాజిబిలిటీ తీసుకుంటే అవకాశం లేదు ఎందుకంటే చెన్నైకి ఇమీడియట్లీ బిలో ఈ అని ఇచ్చాడు కాబట్టి ఓకే నెక్స్ట్ చెన్నై ఇక్కడ తీసుకుంటే ఇమీడియట్లీ బిలో ఈ ఛాన్స్ ఉందండి లేదు చెన్నై ఇక్కడ తీసుకుంటే ఇమీడియట్లీ బిలో ఈ ఛాన్స్ ఉంది రైట్ సైడ్ తీసుకున్నా మోర్ దాన్ వన్ పాజిబిలిటీ చూద్దాం నెక్స్ట్ వన్ సోన్ ఈ లీవ్ ఇమీడియట్లీ బిలో చెన్నై ఈ డస్ నాట్ థర్డ్ ఫ్లోర్ అని ఇచ్చాడు ఈ అనే ఎయిట్ ట్వంటీ థర్డ్ ఫ్లోర్ కాదు కాబట్టి ఇక్కడ చెన్నై తీసుకున్నట్లయితే ఈ ఇక్కడ రావచ్చు రైట్ సైడ్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే చెన్నై మనకి థర్డ్ ఫ్లోర్ వచ్చే అవకాశం థర్డ్ ఫ్లోర్ ఎవరు రాకూడదని ఇచ్చాడు ఈ డస్ నాట్ థర్డ్ ఫ్లోర్ అని ఇచ్చాడు ఈ థర్డ్ ఫ్లోర్ కాదు కాబట్టి ఇక్కడ చెన్నై తీసుకుంటే ఇక్కడ ఈ రావడానికి ఛాన్స్ ఉందండి ఓకే చెన్నైకి ఇమీడియట్లీ బిలో ఈ అని ఇచ్చాడు ఈ ఇస్ నాట్ ఇన్ ది ఫ్లోర్ నెంబర్ త్రీ ఓన్లీ టూ పీపుల్ బిట్వీన్ ఈ అండ్ ఢిల్లీ ఈ కి ఢిల్లీకి మధ్యలో టూ మెంబర్స్ టూ మెంబర్స్ తర్వాత అవకాశం లేదు పైన ఛాన్స్ లేదు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టూ మెంబర్స్ తర్వాత ఇక్కడ ఢిల్లీ ఛాన్స్ ఉంది చోడ్ సో రైట్ సైడ్ అరేంజ్మెంట్ టోటల్లీ ఫెయిల్డ్ లెఫ్ట్ సైడ్ చూద్దాం నెక్స్ట్ వన్ చోడ్ ఓన్లీ టూ పీపుల్ బిట్వీన్ ఈ అండ్ ఢిల్లీ ఏ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో సి అనే ట్వంటీ పర్సన్ సి కన్నా వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో అని ఇచ్చాడు సి డస్ నాట్ లివ్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్ సి టాప్ మోస్ట్ లో ఉండే అవకాశం లేదు అని ఇచ్చాడు ఓకే నెక్స్ట్ సి డస్ నాట్ టాప్ మోస్ట్ ఓన్లీ త్రీ పీపుల్ లివ్ బిట్వీన్ వన్ హూ ఫ్రమ్ జమ్మూ అండ్ ముంబై జమ్మూకి ముంబైకి మధ్యలో త్రీ మెంబర్స్ అంటే టాప్ లోనూ సిక్స్ థర్డ్ ఫ్లోర్ లోను ఛాన్స్ ఉంది ఇంకా మిగిలినటువంటి పర్సన్ అబ్జర్వ్ చేస్తే ఏ బి అనేటువంటి పర్సన్ మిగిలిపోయాడండి అండ్ టాప్ లో తీసుకుందాం అనుకుందాం ఓకే సో ఇప్పుడు ఏ డస్ నాట్ జమ్ము అని ఇచ్చాడు కాబట్టి కన్ఫామ్ గా వీడు జమ్ము తీసుకోవాల్సిందే ఓకే ఏ అనేటువంటి పర్సన్ జమ్ము కాకూడదు కాబట్టి త్రీ మెంబర్స్ తర్వాత అంటే ఏ అనేటువంటి పర్సన్ ముంబై ఛాన్స్ ఇక ఇంకా మిగిలినటువంటి పర్సన్ సి యొక్క టౌన్ ఏంటో చూడండి ఒక టౌన్ మిగిలిపోయింది మనకి పాటియాల మిగిలిపోయినట్టు జోన్ సి అనేటువంటి పర్సన్ తీసుకుంటే పాటియాల ఇక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ నెక్స్ట్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ మీద డిపెండ్ ఇచ్చాడు జోన్ ఎయిటీ సిక్స్ దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జోన్ ఎన్ ఇస్ ది మదర్ ఆఫ్ క్యూ ఎన్ అనేటువంటి పర్సన్ క్యూ యొక్క మదర్ అని ఇచ్చా నెక్స్ట్ క్యూ ఈస్ మ్యారీడ్ టు ఎస్ క్యూ అండ్ ఎస్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి నెక్స్ట్ డబల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎస్ డబల్యూ అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క ఫాదర్ అని ఇచ్చాడు డబల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎస్ వై ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ డబల్యూ వై అనేటువంటి పర్సన్ డబల్యూ యొక్క ఓన్లీ సన్ అని ఇచ్చాడు అంటే కన్ఫామ్ గా ఎస్ ఫిమేల్ అయ్యి ఉండాలి ఆటోమేటిక్గా క్యూ మేల్ అయ్యి ఉండాలండి నెక్స్ట్ వై ఇస్ ది ఓన్లీ సన్ ఆఫ్ డబల్యూ హెచ్ ఈజ్ ది ఓన్లీ చైల్డ్ ఆఫ్ వై హెచ్ అనేటువంటి పర్సన్ వై యొక్క ఓన్లీ చైల్డ్ అని ఇచ్చాడు హెచ్ యొక్క జెండర్ ఏంటి అనేది మనకు క్లారిఫై చేయలేదండి దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ నెక్స్ట్ డైరెక్షన్స్ ఇచ్చాడు జోన్ ఎయిటీ ఎయిట్ దగ్గర నుంచి పాయింట్ ఎక్స్ ఈజ్ ట్వెల్వ్ మీటర్స్ టు ది సౌత్ ఆఫ్ వి ఎక్స్ అనేటువంటిది వి అనేటువంటి పాయింట్ నుంచి ట్వెల్వ్ మీటర్స్ సౌత్ లో ఉందని ఇచ్చాయండి ఎక్స్ ఈజ్ ట్వెల్వ్ మీటర్స్ టు ది సౌత్ ఆఫ్ వి పాయింట్ ఎస్ ఈజ్ సిక్స్ మీటర్స్ టు ది ఈస్ట్ ఆఫ్ వి వి అనేటువంటి పాయింట్ నుంచి సిక్స్ మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్ లో వెళితే అక్కడ ఎస్ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాయండి పాయింట్ ఎల్ ఈజ్ ఫోర్ మీటర్స్ టు ది నార్త్ ఆఫ్ ఎస్ మనకి ఎస్ అనేటువంటి పాయింట్ నుంచి ఫోర్ మీటర్స్ నార్త్ వెళితే ఇక్కడ ఫోర్ మీటర్స్ నార్త్ వెళితే ఏముందని ఇచ్చాడు ఎల్ ఎల్ అనేటువంటి పాయింట్ ఎస్ నుంచి ఫోర్ మీటర్స్ నార్త్ అని ఇచ్చాడు క్యూ ఈజ్ సిక్స్ మీటర్స్ టు ది వెస్ట్ ఆఫ్ ఎల్ ఎల్ నుంచి సిక్స్ మీటర్స్ వెస్ట్ డైరెక్షన్ వస్తే ఇక్కడ క్యూ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు ఓకే క్యూవిఎక్స్ ఒకే లైన్ లో ఉన్నాయండి నెక్స్ట్ వన్ పాయింట్ క్యూ ఇస్ ఎయిట్ మీటర్స్ టు ది నార్త్ ఆఫ్ డి ఈ డిస్టెన్స్ తీసుకుంటే ఫోర్ ఇంకో ఫోర్ కిందకి వస్తే సరిపోతుంది సపోజ్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందామండి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఉందని ఇచ్చాడు మనకి డి అనే ఎయిట్ నుండి పాయింట్ ఉందని ఇచ్చాడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఎయిట్ అవుతుందండి ఇంకా పైన ఇదొక ఫోర్ ఇదొక ఫోర్ ఓకే సో వికి డికి మధ్య డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఫోర్ అవుతుంది క్యూకి ఎక్స్ కి మధ్య డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఎయిట్ మీటర్స్ అవుతుంది ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ నైన్టీ వన్ దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ మీద రిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ ఫస్ట్ వన్ ఇది మనకి జనరల్ మోడల్ ఏనండి సెలక్షన్ క్రైటీరియాతో లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్ తో తీసుకోం ఫస్ట్ వన్ వాట్ ఇస్ ది కోడ్ ఫర్ పిఎస్ స్టాండ్స్ ఫర్ పిఎస్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు వాడు ఇచ్చినటువంటి దాంట్లో రైట్ సైడ్ పిఎస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ దాంట్లో ఉంది థర్డ్ దాంట్లో ఉంది వన్ అండ్ త్రీ వన్ అండ్ త్రీలో లో ఇంకా కామన్ గా ఉన్నాయా అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అండ్ థర్డ్ లో పిఎస్ తో పాటు ఇంకేమైనా ఉన్నాయా అంటే కేఐ కూడా ఉంది చూడండి ఇంకెక్కడా లేదు సో వన్ అండ్ త్రీలో రిపీట్ అయిన అకార్డింగ్ టు ఆప్షన్ అంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆర్ చెక్ చేయాల్సిందే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లో ఉన్నటువంటి వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టీమ్ అనే ఒక వర్డ్ ఉందండి అంటే ఫస్ట్ వన్ పనికిరాదుగా సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ నైన్టీ సెకండ్ వన్ సో వాట్ డస్ కోడ్ ఫర్ వివో స్టాండ్స్ ఫర్ అని ఇచ్చాడు రైట్ సైడ్ వివో అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లేదు సెకండ్ ఉంది థర్డ్ లేదు మళ్ళీ ఫోర్త్ ఉందండి సెకండ్ అండ్ ఫోర్త్ లో రైట్ సైడ్ ఇంకేమైనా ఉన్నాయా అంటే డిపి లేదు ఎస్యు లేదు బిఈ ఉందండి వివో బిఈ కానీ బిఈ అనేది ఫస్ట్ దాంట్లో కూడా ఉంది కాబట్టి అది అనవసరం మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి సెకండ్ అండ్ లాస్ట్ లో మాత్రమే ఉండాలి సెకండ్ అండ్ లాస్ట్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటో చూడండి ఎబిలిటీస్ అనేటువంటి పదం ఉంది అది ఫస్ట్ దాంట్లో లేదుగా సో మనకి ఫస్ట్ సెకండ్ లాస్ట్ లో ఉంది వెల్ అనేది అంటే మనకు అది బి అనేది వెల్ తీసుకోవచ్చు ఇప్పుడు వివో అంటే ఏం తీసుకోవచ్చు అంటే ఎబిలిటీ అనేటువంటి పదం తీసుకోవచ్చు అండి చీజ్ థర్డ్ ఆప్షన్ నైన్టీ త్రీ మోర్ దాన్ వన్ వర్డ్ ఇచ్చాడు చూడండి నీడెడ్ రౌండెడ్ డెవలప్మెంట్ ఇందుట్లో నీడెడ్ అనేటువంటి పదం తీసుకుంటే ఫస్ట్ లేదండి సెకండ్ దాంట్లో నీడెడ్ ఉంది థర్డ్ దాంట్లో నీడెడ్ ఉంది రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్లో ఉన్నటువంటి పదాలు ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే డిపి లేదు ఎస్యూ ఉంది ఎస్యూ ఇంకెక్కడా లేదు నెక్స్ట్ ఇంకా అవకాశమే లేదు సో ఇప్పుడు మనకి నీడెడ్ అనేటువంటి పదానికి ఎస్యూ రావాలండి ఫస్ట్ ఆప్షన్లో ఎస్యూ ఉంది ఓకే ఫస్ట్ దాంట్లో ఎస్యూ ఉంది సెకండ్ లేదు థర్డ్ దాంట్లో ఎస్యూ ఉంది ఫోర్త్ దాంట్లో ఎస్యూ ఉంది ఫిఫ్త్ దాంట్లో ఎస్యూ ఉంది ఒక ఆప్షన్ ఎలిమినేటెడ్ నెక్స్ట్ రౌండెడ్ రౌండెడ్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో లెఫ్ట్ సైడ్ చూడండి సెకండ్ దాంట్లో రౌండెడ్ అనేటువంటి పదం ఉందండి సెకండ్ దాంట్లో తప్పితే రౌండెడ్ ఇంకెక్కడా లేదు చూడండి రైట్ సైడ్ మనకి సెకండ్ దాంట్లో మాత్రమే ఉండాలి వెల్ అనేది ఫస్ట్ దాంట్లో వచ్చింది నెక్స్ట్ ఎబిలిటీ అనేటువంటి తీసుకుంటే లాస్ట్ దాంట్లో వచ్చింది నెక్స్ట్ నీడెడ్ అనేటువంటి తీసుకున్నట్లయితే థర్డ్ దాంట్లో రిపీట్ అయింది సో ఇప్పుడు మనకి రౌండెడ్ అనేది లెఫ్ట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉందండి రైట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చీజో రౌండెడ్ అనేటువంటి పదానికి చూద్దాం డిపి అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి లో ఎక్కడా వచ్చే అవకాశం లేదనుకుని చూడండి ఎస్యు రిపీట్ అయింది నెక్స్ట్ అదేవిధంగా బిఈ రిపీట్ అయింది వివో కూడా రిపీట్ అయింది సో మనకి ఇప్పుడు డిపి రావాలండి డిపి రావాలి అంటే ఫిఫ్త్ ఆప్షన్ క్యాన్సిల్ ఓకే నెక్స్ట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి పాజిబిలిటీలో లేదు విచ్ ఈజ్ ఎంటైర్లీ న్యూ వర్డ్ ఫస్ట్ వన్ చోడ్ ఫస్ట్ దాంట్లో మనకి ఎస్యుడిపి కాకుండా ఉన్నటువంటిది జీ క్యూ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కనుక అబ్జర్వ్ చేస్తే జీక్యూ అనేటువంటిది ఎక్కడా లేదనుకోండి చూడండి సో ఆన్సర్ ఈజ్ దట్ మనకి రిమైనింగ్ అనవసరం మనకి నైన్టీ ఫోర్త్ వన్ పెర్ఫార్మ్స్ అని ఇచ్చాయండి లెఫ్ట్ సైడ్ పెర్ఫామ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఉంది సెకండ్ లేదు థర్డ్ లేదు ఫోర్త్ లేదండి ఫస్ట్ దాంట్లో మాత్రమే పెర్ఫామ్స్ అనేటువంటిది ఉందండి ఓకే రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ జేఓ తీసుకోవచ్చు అనుకోండి చూడండి విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ నైంటీ ఫైవ్ ఇండివిజువల్ అని ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్ ఫస్ట్ లేదు సెకండ్ లేదు థర్డ్ లేదు ఫోర్త్ దాంట్లో ఉందండి ఓన్లీ ఫోర్త్ వన్ రైట్ సైడ్ ఫోర్త్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్ఎం రిపీట్ అయింది వివో రిపీట్ అయింది బిఈ అనేటువంటిది రిపీట్ అయింది సో టిఆర్ తీసుకోవచ్చు అండి విచ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఇవి నైన్టీ ఫైవ్ వరకు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లాస్ట్ ఫైవ్ సోన్ కోరడనిక్ క్వాలిటీస్ ఫస్ట్ వన్ సోన్ టీకి డికి రిలేషన్ ఇచ్చాం టీ నుంచి డికి రిలేషన్ రావాలి అంటే ఐ నుంచి డికి వస్తే ఇక్కడ ఐ నుంచి టీకి ఉందండి కంపారిజన్ వస్తుందేమో చూడండి టీ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఐ మనకి టి అనేటువంటి పాయింట్ నుంచి ఐకి తీసుకున్నట్లయితే టి లెస్ దర్ ఈక్వల్ టు ఐ ఉందండి ఇక్కడ ఐ లెస్ దెన్ అర్ ఈక్వల్ టు డి ఉంది రెండు కలిపితే మనకి టి లెస్ దర్ ఈక్వల్ టు డి అవుతుంది కానీ అక్కడ టీ గ్రేటర్ దాన్ డి ఉంది పనికిరాదుగా నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఈ ఎల్కి ఎల్ మధ్య రిలేషన్ ఇచ్చాయండి ఈ నుంచి ఐకి వస్తే ఐ నుంచి ఎల్కి కి తీసుకోవచ్చు అండి జాగ్రత్త జోన్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ నెక్స్ట్ ఐ లెస్ దాన్ ఈ ఇది వాడు ఇచ్చినటువంటిదండి రెండు కనుక కట్ చేసినట్లయితే మనం వచ్చేటువంటి పాజిబిలిటీ ఇది సో ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ చేసి ఏం రాయచ్చు ఎల్ లెస్ దాన్ ఈ అని రాయచ్చు అండి కానీ అక్కడ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అని ఉంది సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద నైన్టీ సిక్స్త్ వన్ కనుక అబ్జర్వ్ చేస్తే రిలేషన్స్ వస్తున్నాయి కానీ ఆప్షన్స్ లో లేవండి సో ఆన్సర్ ఈజ్ నైదర్ నైన్టీ సెవెంత్ వన్ సోన్ నైన్టీ సెవెంత్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కి ఆర్కి మధ్య రిలేషన్ కావాలని కావాలనిచ్చా ఈ నుంచి ఆర్కి రావాలి అంటే ఈ నుంచి ఎంకి గనక కట్ చేయగలిగితే ఈ నుంచి ఎంకి కట్ చేయగలిగితే ఎం నుంచి ఆర్కి ఉంది చూడండి ఓకే సో ఇప్పుడు మనకి ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని వచ్చిందండి ఇక్కడ ఎం గ్రేటర్ దాన్ ఈ అని వచ్చింది ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఎం గ్రేటర్ దర్ ఈక్వల్ టు ఈ రెండు కలిపితే ఏం రాయొచ్చు మీరు ఆర్ గ్రేటర్ ఈక్వల్ టు ఈ నథింగ్ బట్ అక్కడ ఈ లెస్ దర్ ఈక్వల్ టు ఈ ఆర్ అని ఉంది ఓకే వన్ ఇస్ ఫాలోస్ సెకండ్ వన్ ఐకి ఓకి రిలేషన్ రావాలని ఇచ్చాడు ఐ నుంచి ఓకి రావాలి అంటే ఐ నుంచి ఎం కి తీసుకుంటే ఎం నుంచి ఓకి కట్ చేయొచ్చు అనుకోండి చూడండి ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఎం గ్రేటర్ దర్ ఈక్వల్ టు ఐ రెండు కలిపితే ఓ గ్రేటర్ దర్ ఈక్వల్ టు ఐ అని వస్తుంది కానీ అక్కడ ఐ గ్రేటర్ దాన్ ఓ అని ఉందండి పనికి వన్ ఎల సఫిషియన్ నెక్స్ట్ నైన్టీ ఎయిత్ ప్రాబ్లం ఎస్ కి పీకి రిలేషన్ ఇచ్చాడు జోన్ ఎస్ నుంచి పీకి రిలేషన్ రావాలి అంటే ఎస్ నుంచి ఐకి రిలేషన్ వస్తే ఐ నుంచి పీకి తీసుకోవచ్చు అండి ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఇక్కడ వచ్చేటప్పటికి ఐ లెస్ దాన్ పీ అవుతుంది ఓకే పి గ్రేటర్ దాన్ ఐ అని వస్తుంది నథింగ్ బట్ ఐ లెస్ దాన్ పి రెండు కలిపితే ఏం రాయొచ్చు ఎస్ లెస్ దాన్ పి పిఎన్ రాయచ్చు కానీ అక్కడ ఎస్ గ్రేటర్ దాన్ పిఎన్ ఉందండి సో వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ వన్ నుంచి మనం కన్ఫామ్ గా ఆన్సర్ అయితే తీసుకురాలేము ఓన్లీ టూ చూద్దాం టూ ఎలో అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ కి ఆర్కి మధ్య రిలేషన్ రావాలని ఇచ్చాడు ఎన్ నుంచి ఆర్కి రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూడండి ఎన్ నుంచి ఐకి వస్తే ఐ నుంచి ఆర్కి తీసుకోవచ్చు అండి ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఐ గ్రేటర్ దర్ ఈక్వల్ టు ఎన్ సో ఇప్పుడు ఈ రెండు కనుక మిక్స్ చేసినట్లయితే ఆర్ గ్రేటర్ దర్ ఈక్వల్ టు ఎన్ అవుతుందండి నథింగ్ బట్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ సో టు ఫాలోస్ నైన్టీ నైన్త్ వన్ చూడండి రెండిట్లో పీ క్యూలే ఉన్నాయి చూడండి పీ నుంచి క్యూకి రిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పీ అనేటువంటి పాయింట్ నుంచి క్యూకి రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో పీ నుంచి ఎన్ కి తీసుకుంటే ఎన్ నుంచి క్యూకి తీసుకోవచ్చు ఫస్ట్ పే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుందండి రెండో దాని నుంచి ఎన్ లెస్ దెన్ఆర్ ఈక్వల్ టు క్యూ అవుతుంది రెండు కలిపితే పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అయితే లెస్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ టు అవ్వాలి సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ లాస్ట్ వన్ చూడండి ఎస్ కి టీ కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి ఎస్ నుంచి టీకి రిలేషన్ రావాలి అంటే ఎస్ నుంచి ఎం కి రిలేషన్ తీసుకుంటే ఎం నుంచి టీకి తీసుకోవచ్చు అండి ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ సో ఎస్ లెస్ దెన్ఆర్ ఈక్వల్ టు టీ అనేది ఓకే అవుతుందండి సెకండ్ వన్ ఏ నుంచి ఎల్కి రిలేషన్ రావాలన్నాడు ఏ నుంచి ఎల్కి రావాలంటే ఏ నుంచి ఎంకి వస్తే ఎం నుంచి ఎల్కి అండి ఏ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఎం గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ రెండు కలిపితే ఏ గ్రేటర్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు సో ఆన్సర్ ఈజ్ మనకి లాస్ట్ వన్ తీసుకున్నట్లయితే బోత్ వన్ అండ్ టూ ఫాలో అవుతుంది ఇవి ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ